ప్రభుత్వం పూర్తిగా లాక్డౌన్ ప్రకటించాలని, ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ చాలా తీవ్రతరమైందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం కారణంగా ఈవేళ ప్రపంచ దేశాలలో భారతదేశం చులకనయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఈవేళ అన్ని దేశాలు భారతదేశంతో ప్రయాణ సంబంధాలు గాని ఇతర సంబంధాలు నిషేధించే పరిస్థితి ఏర్పడిందని, దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, మాజీ రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రంగరాజన్ కూడా ఎకనామీ దృష్టిలో పెట్టుకుని లాక్డౌన్ ప్రకటించకపోవడం కాదు, రాజ్యాంగం ప్రకారం ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సిఐఏ కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. మరో పక్కన ఇవాళ కోవిడ్ సెకండ్ వేవ్ దృష్టిలో పెట్టుకుంటే ఎంత తీవ్రంగా ఉంది అంటే, 2020 మొదట్లో జనవరి చివరి వారంలో మనకి భారతదేశంలో ఫస్ట్ కేసు నమోదైతే 25 లక్షల కేసెస్ రిపోర్ట్ అవ్వడానికి 6.5 నెలలు పట్టింది. ఇవన్నీ సర్కార్ వారు చెప్తున్న లెక్కలే, అనధికారికంగా ఇంకా చాలా ఉండొచ్చు. అలాంటిది 2021 కోవిడ్ వచ్చేటప్పటికీ గత వారం అంటే మా ఏప్రిల్ చివరి వారం ఒకటే ఒక వారంలో 26 లక్షల కేసులు రిపోర్ట్ అయినాయి. 24 వేల కేసులు మరణాలు సంభవించాయి. ఇది సర్కార్ వారి లెక్కలు. అనధికార లెక్కల ప్రకారంగా ఇంకా దీనికి 2 రెట్లు 3 రెట్లు ఉన్న పరిస్థితి. మరి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ ఇవాళ కేంద్రం పెదవిప్పడం లేదు, రాష్ట్రం పెదవిప్పడం లేదు. మరి ఇవాళ ఫారిన్ ఎక్స్పర్ట్స్, మెడికల్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్ ప్రకారంగా మే 15 వచ్చేటప్పటికి డైలీ భారతదేశంలో 10 లక్షల కేసులు, పాజిటివ్ కేసులు రిపోర్ట్ అవుతా ఉన్నాయి అంటున్నారు. అదేవిధంగా 5000 మంది మరణిస్తారని కూడా వారు చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఒక్కటే మార్గం, ప్రివెన్షన్కి వ్యాక్సిన్నే కారణం అంటే ఇవాళ మనం వ్యాక్సిన్ చేయించుకోలేని పరిస్థితి. వ్యాక్సిన్లో ఇవాళ 60% భారతదేశంలో తయారవుతూ ఉంటే భారతదేశానికి వ్యాక్సిన్ దొరకని పరిస్థితి. ఇవాళ గత వారం రోజులకి ఇక్కడ వ్యాక్సిన్ దొరకని పరిస్థితి వచ్చింది. మరోపక్క 3rd వేవ్ స్టార్ట్ అవుద్దని కర్ణాటకలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తే వాళ్ళు చెప్పారు.